సిట్టింగ్ స్థానం నుంచి ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ దక్కకపోవడంతో ఇతర పార్టీ నుంచి అయినా పోటీకి రెడీ అయ్యారు. ఇంతకాలం సొంత సెగ్మెంట్లో ప్రత్యర్థిగా ఉన్న పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే తన పార్టీ ఇచ్చిన ఆఫర్లను కూడా తిరస్కరించారట. తన సెగ్మెంట్ నుంచే పోటీ చేసి తనకు చెక్ పెట్టిన క్యాండిడేట్పై రివెంజ్ తీర్చుకుంటానని భీష్మించుకు కూర్చున్నారట. ఆ క్రమంలో అక్కడ రాజకీయ విచిత్రంగా తయారైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, ఆ ఎమ్మెల్యే ఎవరో మీరే చూడండి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దర్శి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్తో కాగిపోతోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి ఉన్న ఏకైక కాపు ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల మార్పులు చేర్పులు చేపట్టిన వైసీపీ మద్దిశెట్టిని సిట్టింగ్ స్థానం నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే భూజేపల్లి శివప్రసాద్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టింది. మద్దిశెట్టిని దర్శి నుంచి తప్పించి షాక్ ఇచ్చిన వైసీపీ అధినేత, ఆయనకు రాజకీయ విరోధిగా మారిన శివప్రసాద్ని ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో మద్దిశెట్టి ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో జాయిన్ అయిన మద్దిశెట్టి వేణుగోపాల్కి మాజీ ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ మద్దతు ప్రకటించారు. 2009లో దర్శి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాద్ రెడ్డి జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్స్లో తిరిగి గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం భూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే టికెట్ కేటాయించిన ఆయన సోదరుడి మరణం, తండ్రి అనారోగ్యాల కారణంగా పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆ క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్కి మద్దతిచ్చారు. అయితే మద్దిశెట్టిపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగినట్టు వైసీపీ సర్వేల్లో తేలిందట. అదీకాక దర్శి నగర పంచాయతీ టీడీపీ వశం కావడం కూడా ఆయనకు మైనస్ అయింది. దాంతో వైసీపీ తిరిగి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కలిసి పనిచేసినప్పటికీ భూచేపల్లి మద్దిశెట్ల మధ్య తర్వాత గ్యాప్ పెరిగిపోతూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని శివప్రసాద్ తల్లి భూచేపల్లి వెంకాయమ్మకు కట్టబెట్టింది. అప్పటినుంచి దర్శిలో 2 పవర్ సెంటర్లు ఏర్పడ్డాయి. అధికారుల బదిలీలు, నిధుల కేటాయింపులు జడ్పీ చైర్పర్సన్ చేతిలో ఉండడంతో ఇటు ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో మద్దిశెట్టి రగిలిపోతున్నారు. వైసీపీ పెద్దలు ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పరుచూరు నియోజకవర్గం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. దర్శి నుంచే పోటీ చేస్తానని, ఏ పార్టీ అనేది కార్యకర్తలే డిసైడ్ చేస్తారని ఇటీవల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మద్దిశెట్టి పేర్కొన్నారు. ఏది ఏమైనా మద్దిశెట్టి దర్శి ఎన్నికల బరిలో దిగడం పక్కా అంటున్నారు. దర్శి నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకింగ్ కీలకంగా ఉంటుంది. కాపుతో పాటు కమ్మ ఓటు బ్యాంకింగ్ టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. టీడీపీ జనసేన పార్టీల పొత్తు లెక్కలతో మద్దిశెట్టి అటువైపు చూస్తున్నారట. ఇప్పటికే మద్దిశెట్టి ఇటీవల జనసేనలో చేరిన వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. దర్శి జనసేన టికెట్ ఫైనల్ చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచే మద్దిశెట్టికి పవన్తో సత్సంబంధాలున్నాయని అంటున్నారు. మద్దిశెట్టి మంత్రి బొత్సకు వ్యాపార భాగస్వామి. బొత్స ఒత్తిడితోనే ఆయన సీటు గల్లంతైనా వైసీపీలో కొనసాగుతున్నారట. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. 2 ఏళ్లుగా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ లేకపోవడం మద్దిశెట్టికి ప్లస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మద్దిశెట్టి జనసేన అభ్యర్థిగా దర్శి బరిలో దిగితే అక్కడ రాజకీయం రంజుగా మారనుంది. అటు భూచేపల్లి, ఇటు మద్దిశెట్టి ఇద్దరూ అన్ని విధాలా సౌండ్ పార్టీలే. దాంతో ప్రశాంతమైన దర్శిలో ఈసారి పొలిటికల్ హీట్ పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.